నమస్కారం, అనస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించేది కీమా చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఒక అర్ధ కిలో కీమా తీసుకోండి, హాఫ్ కిలో. దానికి బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను, రెండు మిర్చి తీసుకున్నాను. దానికి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, మూడు యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడరు, జీరా పౌడరు. జీరా కొద్దిగా లైట్గా వేయించుకొని దోరగా జీరా పౌడర్ చేసుకోండి. మిర్చి పౌడరు, కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గ సరిపడ సాల్ట్ తీసుకోండి. ధనియా పత్త, ఫస్ట్ దానికి కావాల్సినవి ఫస్ట్ స్టవ్ వెలిగించుకోండి. ముందు కుక్కర్ వేసుకోవాలి. కుక్కర్లో మొత్తం కీమా అంతా వేసేసుకొని దీనికి సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోకండి, దానిలోనే వాటర్ ఉంటుంది. కొద్ది వాటర్ పోసుకోవాలి. కొద్ది పోసుకుని దాంట్లోనే సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నా నేను. దాన్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మూత తీయాలి. మూత తీసి చూసుకుందాం చల్లారిపోయింది. ఇది రెడీ అయిపోయింది, బాగా కుక్ అయిపోయింది. మెత్తగా ఇలా మెత్తగా అయిపోయింది. దీన్ని మనం ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోండి. గిన్నె పెట్టేసుకొని మందు పట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకోండి. నాన్ వెజిటేరియన్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొద్దిగా ఇది వేసుకోవాలి. దీంట్లోనే ఇది వేడెక్కిన తర్వాత ఈ స్పైసెస్ అన్ని వేసేసుకోండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. దీంట్లోనే ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. దీన్ని బాగా విరిగిపోయింది, ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఈ కైమా బాయిల్ చేసుకున్న కైమా దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి స్టవ్. దీనిలోనే వేసేసుకోవాలి మొత్తం. ఇది మనం బాయిల్ చేసుకున్నంత దీంట్లో వేసేసుకున్న తర్వాత మొత్తం మనం మిర్చి, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఇంకా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీసుకొని చూసుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం ఇలా అయిపోయింది. దీంట్లోనే మనం ధనియా పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా దీనిలో వేసేసుకోండి. మొత్తం దీన్ని కొద్దిగా చిక్కబడే వరకు కొద్ది ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకోండి. మూత పెట్టేసేసుకొని ఇంకా దీన్ని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిపోవచ్చింది. ఇంకా మనం చూసుకుందాం ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది మనకి కూరకి. ఇది ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసుకోండి. దీంట్లోనే ధనియా లీవ్స్ కూడా వేసేసుకోండి. ఇంకా ఇలా కలిపేసుకోండి. ఇంకా సబ్జీ రెడీ అయిపోయింది. దీంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఒక గిన్నెలోకి. కీమా రెడీ.